హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్ కోసం ఒక మంచి ట్రెండింగ్ లవ్ బీజిఎం అండ్ డైలాగ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అయితే తీసుకొచ్చాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. టెలిగ్రామ్ పైన క్లిక్ చేస్తే మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మిమ్మల్ని ఈ పోస్ట్ కార్డ్కే తీసుకెళ్తుంది. చూడండి, నచ్చితే అప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకోవచ్చు. ఇప్పుడు కూడా చూపిస్తాను, కానీ కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు, వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటుంది, అవసరమా? డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైనమాస్టర్ కొత్త కైనమాస్టర్ వాడటానికి చూడటానికి చాలా బాగుంది. మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన ఫైల్స్ మొత్తం మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఓకే అడుగుతుంది. ఓకే చేయండి, మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ December 28 బై మహీటెక్ ఎన్ఫోన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకుంటే మాత్రమే మీకు ఇది ఇంపోర్ట్ అవుతుంది, ఎఫెక్ట్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి. ఇంటర్నెట్ ఆన్ చేశాను, నా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ క్లిక్ చేశాను, ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయింది. ఓకేనా, ఇక్కడ ఈ ఫొటోస్తో మీ ఫొటోస్ని రీప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి, అది కూడా ఎలానో చెప్తాను. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఫొటోస్ ఎలా రీప్లేస్మెంట్ చేసుకుంటారో చూసుకుందాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేశాను, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటో రీప్లేస్, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది, సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని రీప్లేస్ పైన క్లిక్ చేసి ఇలా చేసేయండి. ఓకే, లాస్ట్ వరకు రీప్లేస్మెంట్ అయిపోయిందండి. మీ ఫొటోస్ మొత్తం మార్చేశారు, ఇవన్నీ మీ ఫొటోసే. లాస్ట్ 3 ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఉండు, ఫస్ట్లో 6 ఫోటోలకి ఎఫెక్ట్స్ ఉండు, అవి ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా రకాల క్లిప్ గ్రాఫిక్స్ కనపడుతున్నాయా. ఇప్పుడు నేను వాడింది కాల్ మీ డీజే, స్వీట్ లివ్స్ వాడాను, ఓల్డ్ ఫంక్ వాడాను. ఇవన్నీ మీకు ఈ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదా, అప్పుడు అన్నీ డౌన్లోడ్ అవుతాయి మీకు. ఒకటేనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటోకి కాల్ మీ డీజేలో 2వ నెంబర్, 2వ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్ మళ్ళీ సేమ్ కాల్ మీ డీజేలో 2వ నెంబర్, మళ్ళీ 3వ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజేలో 2వ నెంబర్, 4వ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజేలో సేమ్ మళ్ళీ 2వ నెంబర్ ఇలా పెట్టేయండి. ఇప్పుడు 5వ ఫోటోని క్లిక్ చేయండి, దీనికి క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. మీకు ఇందులో ఓల్డ్ ఫంక్ అని కూడా డౌన్లోడ్ అయ్యి ఉంటుంది ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, చూపిస్తా ఓల్డ్ ఫంక్ అని. దీంట్లో 1వ నెంబర్ పెట్టండి, ఇలా పెట్టండి, అయిపోయింది కదా. మళ్ళీ 6వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, ఇందులో మీరు 4వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది, అయిపోయింది. లాస్ట్కి వెళ్ళండి, లాస్ట్ 3 ఫోటోలకి కూడా పెట్టాలి కాబట్టి లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్లోకి వచ్చేయండి, ఇందులో మీరు 9వ నెంబర్ పెట్టండి, ఇలా పెట్టండి. మళ్ళీ లాస్ట్ నుంచి 2వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి, స్వీట్ లీవ్స్ ఇందులో 9వ నెంబర్ పెట్టండి. ఓకే, లాస్ట్ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేసి కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి, అయిపోయింది. రైట్, ఎఫెక్ట్స్ పెట్టేసాం, ఫస్ట్కి వచ్చేయండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరందరూ సపోర్ట్ చేయండి. ఒకే ఒక్క లైక్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాను క్లిక్ చేశాను. కైర్ మాస్టర్లో ఈ టెంప్లెట్ తీసుకున్నాను, ఇది. ఓకే రైట్, ఈ టెంప్లెట్ వచ్చింది. ఇది చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి, చేసి కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఇలా పైకి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకున్నారు కదా, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో మల్టీప్లే అప్లై చేయండి. మల్టీప్లే అప్లై చేశారు కదా, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, సారీ బ్లెండింగ్లో మల్టీప్లే కాదు, ఇదే క్లిక్ చేసి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అప్లై చేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫొటోస్ 1 బై 1 పెడదాం, క్లిక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, ఫస్ట్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేషన్ పెంచుకుంటాను బాగా. ఓకే, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, బ్యాక్ వెళ్ళాను కదా కరెక్ట్గా. మీకు ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది వైలెట్ కలర్లో, ఆ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, కట్ అయింది కదా. ఈ ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా పెద్దగా చేసుకొని ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా
చేసుకుని ఫోటో చివరికి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇందులో మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నారా, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. బ్యాక్ వెళ్ళింది కదా, కొద్దిగా ప్లే చేసుకుంటూ వెళ్ళి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, సాచురేషన్ పెంచుకోండి. ఇలా చివర పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మీకు బీట్ మార్క్ ఉంటుంది. ఈ బీట్ మార్క్ వరకు వచ్చి కరెక్ట్గా ఫోటోని క్లిక్ చేయడం. బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, కట్ అవుతుంది. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ఇలా మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో అన్ని ఫోటోలు వన్ బై వన్ తీసుకుందాం. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఈ ఫోటోని మళ్ళీ చివర పట్టుకొని పెద్దగా చేశాను, కొద్ది ఫార్వర్డ్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. వచ్చి ఫోటోని క్లిక్ చేసి ఈ వైట్ స్క్రీన్ రావాలి బీట్ మార్క్ దగ్గర, గుర్తుపెట్టుకోండి. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఇంకొక పిక్ని క్లిక్ చేయండి, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. మళ్ళీ దీన్ని కూడా కరెక్ట్గా ఈ ప్లేస్లోకి ఇలా పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ వైట్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, 4 ఫోటోలు పెట్టేసాం. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా కిందకి వెళ్ళండి, ఇందులో బ్లెండింగ్ అని ఉంటుంది, మల్టీప్లే అని ఉంటుంది, ఇది అప్లై చేయండి. తీసుకొచ్చి చిన్నగా చేసి ఇక్కడ పెద్దగా చేసి ఇక్కడ పెట్టేయండి. ప్లే చేద్దాం, పెద్దగా చేసి కొంచెం పెద్దగా చేశాను, ఇక్కడ పెడతా చూడండి, ఇలా పెట్టేశాను. ఫస్ట్కి వద్దాం, ఒకసారి ప్లే చేద్దాం. అంటే ఈ లిరిక్స్ అనేది అందులో సెట్ అయినా లేదా క్లియర్గా తెలియాలి కాబట్టి తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనకి బీట్ మార్క్ ప్లే అవుతుంది. ఓకే, చూడటానికి బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ట్రెండింగ్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకెళ్ళి పైకి ఇలా పెట్టండి, ఇక్కడికి చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి, కొంచెం పైకి ఇలా జరుపుకోండి. ఇలా కొంచెం కిందకి జరుపుదాం, కొంచెం పెద్దగా చేద్దాం, ఇలా పెట్టుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి. చేసి కిందకు వచ్చి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి, అవుతుంది. ఓకే, మిక్సర్లో ఆడియో తీసేసారా, రైట్. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది. సో ఈ డిజైన్ కానీ, ఈ స్టైల్ కానీ, ఈ బీట్ మార్క్ కానీ చాలా బాగా సింక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080p 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 Mbps. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.